కొంచెం అంత వెనక్కి జరగాలి అమ్మ మీరు కొంచెం బ్యాక్ జరగండి సోదరులు గౌరవనీయులు రండి ప్రీతి గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రండి తారిడి గారికి రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షులు పౌరశాస్త్రజ్ఞులు చెవెల కాళీ అదే గారికి గౌరవ ఎంఎన్సీ గారు జనార్దన్ రెడ్డి గారికి గౌరవ చైర్మన్ గారు నాగేందర్ గౌడ్ గారికి అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండన్న రెడ్డి గారికి बड़पेट मुनपल कॉर्पोरेशन मेयर गारेटी गारिप्टी मेयर गारेखर गौरव कॉर्पोरेटर्स अंदर उ वारी प्रजाप्रति मुख्य डिपार्टेंट वाली अधिकार पत्रिका सोदर की नमस्कार मंच कार्यक्रम की श्रीक चुट जी गौरव मुख्यमंत्री गार केसीआर गार ఎప్పుడూ రివ్యూ జరిగినా మాకు ఒక డైరెక్షన్ ఇస్తా ఉంటారు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి జరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించి గతంలో వికారాబాద్ లో ఉండేది సో అది వికారాబాద్ వెళ్ళిపోయింది బిల్డింగ్ కాబట్టి మన జిల్లాలో మనకు ఒక హెడ్ క్వార్టర్ లో బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది సో మన జిల్లాలో హెడ్ క్వార్టర్ అంటే ఒక దగ్గర ఒక మార్మూల అవుతున్న సందర్భంలో చుట్టుపక్కల కాన్సెన్స్ లో కూడా ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉండేటట్టు తీసుకోవాలని ఆలోచనతోని మనం ఇక్కడ జిల్లా గ్రంథాలయం నిర్మించుకుంటున్నాం 4 కోట్ల ఖర్చు పెట్టి 4 కోట్ల వరకు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే గౌరవ మంత్రిగారు కేటీఆర్ గారు ఆ నియోజకవర్గంలో సిరిసిల్లలో ఒక మంచి గ్రంథాలయం కట్టున్నారు ఇంకా అప్పటి నుండి అందరూ కూడా అదే మోడల్ లో కడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్న సందర్భంలో ఇక్కడ కూడా 4 కోట్లు పెట్టి బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకున్నాం వీలైన తొందరలో దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు అర్బన్ ఏరియాలో కడుతున్నప్పుడు ఖచ్చితంగా మోడల్ గా ఆలోచిస్తూ కట్టాల్సిన అవసరం ఉంది సిటీ సీనియర్ సిటిజన్స్ ఉంటారు లేడీస్ ఉంటారు పిల్లలు ఉంటారు చిన్న కిడ్స్ ఉంటారు వాళ్ళ సంబంధించి సెపరేట్ సెపరేట్ బుక్స్ పెడుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ సంబంధించి సెపరేట్ ఒక బ్లాక్ అనేది కట్టుకుంటే బాగుంటుందని ఆలోచించున్నారు ఆ విధంగా ఈరోజు మనం ఈ బిల్డింగ్ కట్టుకోబోతా ఉన్నాం గౌరవ శాస్త్రజ్ఞులు చెవేలి ఇక్కడే ఉన్నారు చెవేలిలో కూడా ఒక గ్రంథాలయం కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ స్థలం ఇస్తే చైర్మన్ గారు అక్కడ కూడా తీసుకుంటారు అదేవిధంగా శంషాబాద్ లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మంచి గ్రంథాలయం కట్టాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి చెప్పినారు అక్కడ కూడా ఒకటి మంచి డెవలప్ చేయండి అని కాబట్టి అక్కడ కూడా వీలైన తొందరలో ఒక మంచి గ్రంథాలయం డెవలప్ చేయబోతా ఉన్నాం శ్రీలింగపల్లిలో చాలా మంది ఐటీ పీపుల్ ఉంటారు చాలా మందికి ఇంజనీరింగ్ పీపుల్ అక్కడ అవసరం ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు గౌరవ శాస్త్రసభ్యులతో మాట్లాడడం కూడా జరిగింది అక్కడ కూడా ఒక మంచి గ్రంథాలయం కట్టడానికి నిర్ణయం తీసుకొని జరిగింది ఇవన్నీ వీలైన తొందరలో గ్రౌండ్ చేయడానికి మన జిల్లాలో ముందుకు పోతాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రంథాలయ సంస్థ చైర్మన్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని శ్రీధర్ గారి నాయకత్వంలో చాలా వరకు మంచిగా యాక్టివ్గా ఉండి గ్రంథాలయాలను కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో తరఫున ఏర్పాటు చేస్తున్న ఈ గ్రంథాలయాలన్నింటినీ కూడా పౌరులందరూ ఉపయోగించుకోవాలని కూడా మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎంపీ గారు ఒక్క మాట మాట్లాడారు మిగతా కార్పొరేటర్లు మరియు టీఆర్ఎస్ సీనియర్ ఫ్రెండ్లు అందరికీ నమస్కారం నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్పి మొన్న కేసీఆర్ గారు పివి నరసింహారావు గారు శత జయంతి వేడుకల్లో చెప్పినట్టు బహుభాషా కోవిడ్ ఎలా అయ్యారని దాని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు సీఎం గారు ఎందుకంటే గ్రంథాలు ఎంత చదివితే బహుభాష కోవిడ్ ఏంటి పివి నరసింహారావు గారు చెప్పినట్టు నిజంగా ఈ గ్రంథాలయాలు ఎన్నో సంవత్సరాల కొత్త గ్రంథాలయ బిల్డింగ్స్ కట్టడము నిజంగా కేసీఆర్ ని అభినందించాలి ఇలాంటి గ్రంథాలయాలు అన్ని కాన్ఫరెన్స్ లో కడతారని చెప్పి ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు నెక్స్ట్ చేయగలరు కడతారు ప్రతి కాన్ఫరెన్స్ లో కట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని ఉపయోగించడం అంతకంటే పెద్దది కాంపిటేటివ్ ఎగ్జామ్సే కానీ రెగ్యులర్ ఎగ్జామ్సే కానీ నిజంగా గ్రంథాలయం అంటే ఒక దేవాలయంలోకి భావించే ప్రతి ఒక్కరు విద్యార్థులందరూ నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేక్ మాక్సిమం యూజ్ ఆఫ్ దీస్ లైబ్రరీస్ సో దట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ లైఫ్ నాలెడ్జ్ ఈస్ పవర్ అన్నట్టు మీకు రాబోయే సంవత్సరాల్లో ఇప్పుడు ఏం చదువుకుంటారో తర్వాత చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు అశ్రద్ధ చేస్తే మాత్రం డెఫినెట్గా లైఫ్ అంతా ఇప్పుడు మీరు రిపెంట్ కావాల్సి వస్తుంది కాబట్టి